హక్కులకై అసువులు వాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వంద 137 సంవత్సరాల కింద జరిగినటువంటి పోరాటాన్ని పనిగంటల కోసం జరిగినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు తాండూరు పట్టణంలో ఎంతో అట్టహాసంగా ఘనంగా స్థానిక ఎమ్మెల్యే రోహితన్న గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. అందుకు అందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ అంగన్వాడీ కార్మికులు ఉన్నారు, వేలాది సంఖ్యలో ఉన్నటువంటి పాలిషింగ్ యూనిట్ కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. శ్రమ లేనిది ఈ రోజు ఇంత అందమైనటువంటి ఇంత సుందరమైనటువంటి ఈ ప్రపంచం లేదు. ఈ శ్రమకు మన యొక్క కార్మికుల శ్రమకు ఈ పునాది ఈ రోజు కనిపిస్తున్నటువంటి నిర్మితమైనటువంటి నగరాలు భవనాలు, శ్రామికుల యొక్క శ్రమతో నిర్మిస్తున్నటువంటి ఈ భవనాలు, ఈ సుందరమైనటువంటి పట్టణాలు ఈ రోజు శ్రమ శ్రామికులకు గుర్తింపుగా ఉన్నది. కాబట్టి శ్రమను గుర్తించుకునే విధంగా, శ్రామికుల యొక్క శ్రమకు గౌరవం ఇచ్చే విధంగా ఈ రోజు మనం మేడే జరుపుకుంటా ఉన్నాం. అందుకే ఇంకో మాట కూడా చెప్పమన్నాడు రోహితన్న, ఈ రోజు తాండూరు ప్రాంతంలో అనేక మంది వేలాది మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, కాపి మేస్త్రీలు ఉన్నారు, అదే విధంగా కార్పెంటర్లు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉన్నారు, అనేక రంగాల భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక 10-15 రంగాల కార్మికులు ఒక భవనాన్ని నిర్మాణంలో పాల్గొనేటటువంటి కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ఇతర నిర్మాణ రంగంలో ప్రాజెక్టులలో అదేవిధంగా చిన్న చిన్న పనులలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాలకు గాను వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి తన వంతుగా 5 సంవత్సరాల ప్రీమియం చెల్లించి వాళ్ళందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది ప్రభుత్వం. ఆ దానికోసం దాల్చినటువంటి రుసుమును కూడా తన వ్యక్తిగతంగా రోహిత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే చెల్లిస్తానని చెప్పేసి చెప్పమన్నారు. అదేవిధంగా ఇంకొక మాట, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్మికులందరికీ ఇక్కడ మేడే ఉత్సవాలను నిర్వహిస్తూ అందరి కూడా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ అన్ని రంగాల కార్మికులందరూ కూడా సంతోషంతో మేడే ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి నేనున్న ఇక్కడ స్థానిక ఫ్యాక్టరీలలో కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, అమ్మాయి కార్మికులు కావచ్చు, ఆశా అంగన్వాడీ వీపీకేలు, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, గ్రామ సేవకులు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్స్ కావచ్చు, అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ నేనున్న అండగా, ఇక్కడ స్థానికునిగా, ఇక్కడ ఉట్టిన బిడ్డగా, ఈ తాండూరు శాసనసభ్యునిగా నేను మీకు అండగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పమని చెప్పి మీకు భరోసాగా మీకు అండగా మీకు అసలుసుకాల్లో మీ తోడుగా ఉంటానని చెప్పేసి చెప్పమని చెప్పిండు. కాబట్టి మరోసారి మీ అందరికీ చాలా విషయాలు అందరూ నాయకులు మాట్లాడిండ్రు. ఇంకా 5 నిమిషాల్లో మన మీటింగ్ను మనం ముగించుకోబోతున్నాం.